గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల మీద జరిగిన దాడిని సిరిసిల్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య వృత్తిని కొనసాగుతున్న తరుణంలో కరోనా బాధితుల బంధువులు జూనియర్ డాక్టర్ల మీద దాడి చేయడం సరికాదన్నారు. 4 కోట్ల ప్రజల మందికి ఒకే ఆసుపత్రి ఏర్పాటు చేయడం ప్రభుత్వ వైఫల్యమని, వైద్యులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, వారికి సెక్యూరిటీ కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర నాయకులు జహరుద్దీన్, చేనేత కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు రిక్కమల్ల మనోజ్ కుమార్, తంగళ్లపల్లి మండల అధికార ప్రతినిధి పంజా బాలరాజు, పండుగ స్వామి, జెట్టి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక 2 నెలల 15 రోజుల నుంచి కరోనా వ్యాధి మోపైంది ప్రజలకందరికీ. దేశవ్యాప్తంగా మరి 88 దేశాలలో ఈ కరోనా వ్యాధి మోపైంది. ఈ సందర్భంగా హైదరాబాదులో మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ మరి దీని గురించి ఒక 15 రోజుల నుంచి ఏమి పట్టించుకోవడం లేదు. వాళ్ళకి తగిన చర్య తీసుకోవాలి. మరి వాళ్ళ సాధనసి కూడా క్లియర్గా ప్రకటన చేయాలి. ఈ మాస్కులు ఇవ్వడం లేదని మాకు తెలిసింది. జూనియర్ డాక్టర్లకే కానీ అక్కడ పనిచేసినటువంటి ఈ గాంధీ ఆసుపత్రిలో పనిచేసినటువంటి సిస్టర్లకే కానివ్వండి, జూనియర్ డాక్టర్లకే కానివ్వండి, ఇంతవరకు మాస్కులు ఇవ్వడం లేదు. మరి గవర్నమెంట్ ఏమో 1 కోటి రూపాయల మాస్కులు అని చెప్తా ఉంది, ఇంకా ఏదో ఏదో చెప్పడం జరుగుతుంది. తీవ్రంగా మేము ఈ జూనియర్ డాక్టర్లపై మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. జై తెలుగుదేశం. జై జై. 2 రోజుల క్రితం గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు అంటే కరోనా బాధితుల వల్ల రిలేషన్స్ వచ్చి ఈ జూనియర్ డాక్టర్లనే కావచ్చు, అక్కడ ఉన్న డాక్టర్లనే కావచ్చు, సంబంధిత అధికారులనే కావచ్చు, పనిచేస్తున్న వర్కర్నే కావచ్చు, వాళ్ళను కొట్టడం జరిగింది. ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారో, కరోనా బాధితులు ఉన్నారో అక్కడనే పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ, ఈ జూనియర్ డాక్టర్లే కావచ్చు, సీనియర్ డాక్టర్లే కావచ్చు, అందులో పనిచేసే సిస్టర్లే కావచ్చు, సంబంధిత వర్కర్లే కావచ్చు, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు చెల్లించకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫు నుండి